సరైన రీజన్ లేకుండాను చాలా మంది కూడా నన్ను పబ్లిక్ లో ఇది వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో అది ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా మీరేనే కూడా ప్రజలకు తెలియజేయండి ఇది చాలా భయంకరమైనటువంటి వైరస్ ఇది కాబట్టి ప్రజలు అవసరం ఉంటేనే అది కూడా ప్రభుత్వం వారు ఉదయం 11 గంటల వరకు వాళ్ళకి టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం లోపలే వాళ్ళ పనులు చూసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటుంది లేదంటే అది ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడాను దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది మరణాలు చూస్తున్నారు కదా ఎంతో గొప్ప గొప్ప అభివృద్ధి చెందినటువంటి ఇటలీ కానీ అమెరికా కానీ స్పెయిన్ కానీ కొన్ని వేల మంది చచ్చిపోతుంటే వాళ్ళకి దిక్కు లేకుండా ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు వాళ్ళు మన 130 కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో ఇటువంటి వైరస్ని ఈ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నాం అంటే దానికి ప్రజల సహకారం ఎంతో అవసరం పోలీసు కానీ వేరే యంత్రాంగం కానీ ఎంతవరకు అని సహాయం చే కృషి చేయగలుగుతుంది వైద్య రంగం మనకి చాలా గొప్పగా చేస్తుంది కాబట్టి ఇంకా ప్రజల సహకారం ఉంటే దీని ద్వారా ఇంకా బాగా చేయగలుగుతారు కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేసి దయచేసి మీరు మీ పనులు ఉంటేనే బయటికి రండి అది కూడా ఉదయం 11 గంటల వరకు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలోపు మీ పనులు చూసుకుని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం మీరు లేదండి కుర్రాళ్ళు అయితేనండి అసలు ఏమి అసలు పని లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి ఊరికే బళ్ళు వేసుకొని తిరిగేస్తున్నారండి బళ్ళు అసలు ఊరికే పని ఉండదు ఏముండదు ఇటు పక్క మేము చూశారు కదా చూడండి ఎలా పారిపోతున్నారో చూడండి చూస్తున్నారు కదా ఎలా పారిపోతున్నారు అంతే బాగాను ఒక్కొక్కళ్ళు ఇద్దరు బాగాను పనులు ఉండలేదండి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా పనులు ఉండి వస్తే ఓకే పనులు ఉండట్లేదు లేదు కొంతమంది ఏం చేస్తారంటే మెడికల్ స్ట్రిప్స్ పట్టుకొని మెడికల్ షాప్కి వచ్చామండి అంటారు లేదంటే హాస్పిటల్కి వెళ్తున్నామని అంటారు అది వాళ్ళు నిజం కాదు అది అటువంటి నిజంగా వెళ్ళే వాళ్ళు కూడాను ఇటువంటి దాని మూలాన చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా వెళ్ళే వాళ్ళు కూడాను ఇటువంటి కురాల్లో ఆకతాయిల మూలాన చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటివి కూడా నిరోధించాలని చెప్పని రాకుండా చూడాలని ప్రజల్ని కోరుకుంటున్నాం మేము ప్రజలనే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము పోలీస్ వ్యవస్థ అయినా గవర్నమెంట్ అయినా ప్రజల కోసమే కదా వాళ్ళకి మేము ఇంత మేము నా నిద్రాహారాలు మానేసేసి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి మేము వెళ్ళేటప్పటికి ఎంత అవుతుందో తెలియట్లేదండి ఇంత కష్టపడి మేము ఇచ్చేస్తాం కూడా ప్రజలు మా యొక్క కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు పోలీస్ యంత్రాంగమే కానీ మున్సిపాలిటీ యంత్రాంగమే కానీ రెవెన్యూ యంత్రాంగమే కానీ వైద్యం వాళ్ళే డాక్టర్సే కానీ ఇంత కష్టపడుతున్నా కూడా ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోవట్లేదండి దయచేసి అది అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అండి ప్రజలు సహకరించాలని కోరుతున్నాం మేము ఇంత ఎండలో చూడండి చూస్తున్నారు కదా మీరు కూడా ఇంత ఎండలో నుంచొని ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే కొంతమంది కారణం లేకుండా రీజనబుల్ కారణం ఉండి వస్తే కాదన్నాయి ఎవరం కూడాను కారణం లేకుండా ఊరికే అసలు ఎట్లా ఉన్నాయి రోడ్లు ఏం చేద్దాం మనం ఇంట్లో ఉండి ఏం చేయాలి రోడ్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం అనేసి చాలా అసలు పబ్లిక్ అసలు చాలా వరకు కోఆపరేట్ చేయట్లేదండి మేము పబ్లిక్ని కోరేది ఒకటే మీరు కోఆపరేట్ చేయండి మాకు మీరు కోఆపరేట్ చేయండి వైరస్ భయంకరమైంది కాబట్టి కోఆపరేట్ చేయండి మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్